మీరు చూస్తున్నారు కేఎన్ఎస్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి కాబట్టి టాప్ 5 కెమెరా మొబైల్స్ గురించి చూద్దాం. అండర్ 30,000లో ఎవరికైతే 30,000 బెస్ట్ కెమెరా మొబైల్స్ కావాలో వాళ్ళైతే ఈ వీడియో చూసుకోవచ్చు. ఈ వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అండ్ టాప్ 5 మొబైల్ కోసం వస్తే ఇదైతే షామీ నుంచి 11i హైపర్ ఛార్జ్ మొబైల్. ఇదైతే 5G మొబైల్. ఇదైతే చాలా బాగుంటుంది కెమెరా విషయంలో అయితే. ఇది 120 రిఫ్రెష్ రేట్ యామ్లో డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ డాల్పీ ఆటో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇదైతే 108 MP కెమెరాతో అయితే వస్తుంది. అండ్ దీంట్లో డైమెన్సిటీ 920 5G మొబైల్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది ప్రాసెసర్ కూడా సెగ్మెంట్లో. నెక్స్ట్ వన్ ఇందులో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇదైతే 0 to 100 15 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది అని చెప్తున్నారు 15 మినిట్స్లో. అండ్ నెక్స్ట్ వన్ ఇందులో వచ్చేసరికి 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అండ్ 108 MP కెమెరా. అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి డైమెన్సిటీ 920 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ టాప్ 4లో ఉన్న మొబైల్ గురించి వస్తే ఇదైతే ఒప్పో రెనో 8 5G మొబైల్. ఈ మొబైల్ కూడా 5G మొబైలే. ఇది వచ్చేసరికి 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యామ్లో డిస్ప్లే అయితే వస్తుంది. ఇదైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. చాలా మంచి విషయం. బ్యాక్ సైడ్ 50+8+2 కెమెరా అయితే వస్తుంది. ఇవైతే సోనీ సెన్సర్ అయితే సోనీ 766 సెన్సర్ అయితే యూజ్ చేశారు. దీంట్లో పోర్ట్రేట్ నైట్ మోడ్ కూడా తీసుకోవచ్చు ఈ మొబైల్లో. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే దీంట్లో 32 MP కెమెరా అయితే యూజ్ చేశారు. ఇదైతే సోనీ IMX 709 సెన్సర్తోనైతే వస్తుంది. అండ్ ఇందులో డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇది 80 వాట్స్ సూపర్ ఛార్జర్ అయితే వస్తుంది ఈ మొబైల్. అండ్ ఇది వచ్చరికి 8+128తో వస్తుంది ఈ మొబైల్. నెక్స్ట్ వన్ టాప్ 3లో ఉండే మొబైల్ అయితే మోటోరోలా నుంచి మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ అయితే ఉంది ఈ మొబైల్. ఈ మొబైల్ వచ్చేసరికల్లా 108 MP స్క్వాడ్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ దీని డిస్ప్లే విషయానికి వస్తే దీంట్లో 6.7 ఇంచెస్ 90 రిఫ్రెష్ రేట్ యామ్లో డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇదైతే 5G సపోర్ట్ అయినా వస్తుంది ఈ మొబైల్. 5G మొబైల్ దీంట్లో 13 బ్యాండ్స్ అయితే యూస్ చేశారు. అండ్ దీని సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్లో. అండ్ ఫస్ట్ వన్ దీంట్లో 108 MP కెమెరా అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరా. అండ్ ఇదైతే 13 5G బ్యాండ్స్తోనే అయితే వస్తుంది. అండ్ యామ్లో డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ మీడియాటెక్ 800U ప్రాసెసర్తోనే వస్తుంది. ఈ ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ ఈ సెగ్మెంట్లో అయితే 800U. అండ్ టాప్ 2 మొబైల్ కోసం వస్తే టాప్ 2లో అయితే వివో V23 మొబైల్ అయితే ఉంది 5G మొబైల్. ఇది వచ్చేసరికి 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యామ్లో డిస్ప్లేతో అయితే వస్తుంది ఈ మొబైల్. దీంట్లో రియర్ సైడ్ అయితే 64 MP స్క్వాడ్ కెమెరా అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ 50 MP కెమెరా అయితే మంచి విషయం. 50 MP కెమెరా అయితే. నెక్స్ట్ వన్ ఇది డైమెన్సిటీ 920 ప్రాసెసర్తో అయినా వస్తుంది. అండ్ 4200 mAh బ్యాటరీ అండ్ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తోనే వస్తుంది ఈ మొబైల్. అండ్ దీంట్లో అయితే బ్యాక్ సైడ్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే కలర్స్ అయితే యూస్ చేశారు. ఇది బ్యాక్ సైడ్ ప్యానల్ అనేది చేంజ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంచి విషయం ఇది. నెక్స్ట్ వన్ ఇందులో అయితే 64 MP కెమెరా. అండ్ స్లిమ్మెస్ట్ మొబైల్ ఇది. అండ్ టాప్ 1లో ఉండే మొబైల్ అయితే 1+ నుంచి 1+0.2 అయితే ఉంది ఈ మొబైల్. మొబైల్ వచ్చేసరికి అయితే 1+0.2 5G అయితే వస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన కలర్ అయితే బ్లూ ఎడ్జ్. అండ్ ఇది డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో 6.43 ఇంచెస్ ఫ్లూయిడ్ యామ్లో డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో రెవల్యూషన్ 2400x1080 pixel వరకు అయితే ఉంటుంది. అండ్ దీంట్లో స్క్రీన్ రేషియో కూడా ఇచ్చారు 20:9 అండ్ 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 410 PPI పిక్సెల్ డెన్సిటీ కూడా ఉంది ఈ మొబైల్లో. అండ్ దీని బ్యాక్ సైడ్ కెమెరా కోసం వస్తే 50+8+2తో అయితే వస్తుంది. 50 కెమెరా మెయిన్ కెమెరా. ఇది వస్తే IMX 766 సెన్సర్తో అయితే వస్తుంది. దీంతో 4K వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే దీంట్లో 32 MP ఫ్రంట్ కెమెరా అయితే యూస్ చేశారు. దీంతో 1080 వరకు 30 FPS అండ్ 60 FPS వరకు అయితే వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఈ మొబైల్లో. అండ్ స్లో మోషన్ సపోర్ట్ కూడా ఉంది.
అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ అయితే ఇది ఆండ్రాయిడ్ 11తో అయితే వస్తుంది మొబైల్. అండ్ దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ప్రాసెసర్ కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు, గేమింగ్కే కాదు ఎడిటింగ్ కానీ క్రియేటర్స్ కూడా చాలా మంచి ప్రాసెసర్ ఇది. అండ్ దీంట్లో బ్యాటరీ 4500 ఎంఏహెచ్తో అయితే వస్తుంది బ్యాటరీ. అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇదైతే 5G కనెక్టివిటీతోనే వచ్చింది. దీంట్లో 8+128 స్టోరేజ్తోనే అయితే వస్తుంది మొబైల్. అండ్ 12+256తోనే అయితే వస్తుంది. టూ వేరియంట్స్ అయితే యూస్ చేశారు. అండ్ దీంట్లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే వస్తుంది. మీకైతే 1 డే బ్యాకప్ అయితే సింపుల్గా వస్తుంది మొబైల్ అయితే. అండ్ దీంట్లో యూస్ చేసిన ఛార్జర్ అయితే 65 వాట్స్ ఛార్జర్ అయితే యూస్ చేశారు. ఇదైతే 0 to 100 మీకైతే 15 మినిట్స్లోనే 0 to 100 ఫుల్ ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. దీంట్లో బాక్స్లో అయితే యూఎస్పి కేబుల్ అండ్ అడాప్టర్ ఫోన్ కేస్. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది.